ప్రైజ్ అలవాడ్ జూలై ఇరవయో తారీఖు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానం మనమందరం కలిసి ఉదయకాల సమయంలో చదువుకుందాం ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును మన గంప మన పిండి దీవించబడాలంటే మన తొట్టి అంటే మన ఇండ్లు మన ఇండ్లు అనే తొట్టి దీవించబడాలంటే మనం యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తే ఆయనతో నీవు నేను ఉంటే మన గంప పిండి తొట్టియు మూడు దీవించబడతాయి అంటే చూడండి కొన్ని లేఖనాలు మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం ఒకటవ రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం ఒకటవ రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేడవ అధ్యాయం పదహారవచనం యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ఆ సునీమీరాలనే విధవరాలకు ఏమని నువ్వు అక్కడికి వెళ్ళు ఆ విధంగా నువ్వు భోజనం సిద్ధపరచు అని చెప్తున్నాడు అప్పుడు ఆ స్త్రీ ఏసుక్రీస్తు ప్రభుల వారి వచ్చింది వచ్చి అక్కడ ఏమంటుంది తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట ఏమి విశ్వాసం అండి ఇది నా మన జీవితంలో ఎవరన్నా మన దగ్గరికి వస్తే మనం కొంచెం ఆదరించాలంటే ఆదరించలేము మన ఇంట్లో ఇవి అయిపోయినాయేమో మన ఇంట్లో సామాన్ లేదేమో మన ఇంట్లో ఏమి తక్కువ ఉంది అని మనం ఆలోచన చేస్తాం కానీ ఆమె సునేమీరాలనే విధవరాలు ఒక స్త్రీ ఉన్నది ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట అంటే ఏలియా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటకు విధేయురాలైతే వచ్చింది ఆ మాటకు విధేయురాలైంది కాబట్టే ఆమె ఇంట్లో ఏదీ కూడా తక్కువ కాలేదంట ఇది నాన మన ఇంట్లో మనము దేవుని మాట దేవుని దేవుని ప్రజలు దేవుని సేవకులైన మాట అసలే వినము అట్లే దేవుని సేవకుల మాట కానీ ప్రజల మాట కానీ నీవు నేను వింటే మన ఇల్లు మన తొట్టి మనము గంప ఆశీర్వదించబడుతుంది మన ఇంట్లో ఏది తక్కువ కాకోకుండా చేయగల దేవుడు సమర్థుడు అంత గొప్ప యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు ఆయన మాట వింటే చాలండి నీవు నేను అంతగా నీవు నేను ఆశీర్వదించబడతాము చూడండి నెహెమ్యా గ్రంథం పదో అధ్యాయం ముప్పై ఏడో వచనం ఇదిగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణ సకల విధములైన వృక్షముల ఫలములను ద్రాక్ష రసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరము గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లు మా భూమి పంటలో పదియో వంతు లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లు ప్రతిగా పట్టణములో ప్రతి పట్టణములోనూ మా పట పంటలో పదియో వంతు ఆ లేవీలోకి ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటమి ఎవరికి ఇవ్వాలంట లేవీలోకి ఇచ్చినట్టుగా నిర్ణయించుకున్నారంట నీ జీవితంలో కూడా నీవు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రథమ ఫలం ఇవ్వు ప్రథమ ఫలం అంటే నువ్వు అనుకోవచ్చు నీ దశమ భాగము నీ దశమ భాగం కాకపోతే నీవేదైతే ఎవరినైనా నీ పిల్లలను ప్రథమ ఫలము నీకు పిల్లలు పుట్టకోకుంటే నువ్వు సేవకు సమర్పించుకొని ఉంటే ఆ పిల్లలను కర్పించేసేయి అదే ప్రథమ ఫలం ఏసుక్రీస్తు ప్రభల వారికి సేవకిస్తే దేవుడు బహుగా నిన్ను నీ ఇంటిని నీ బంధువులను ఆ విధంగా ఆశీర్వదిస్తాడంట పదియో వంత యేసుక్రీస్తు ప్రభుల వారికి వేస్తూ వచ్చినారు నీవు నేను ఆ విధంగా ఏసుక్రీస్తు ప్రభల వారి ప్రతిష్టార్పణము అర్పించే వ్యక్తిగా నీవు నేను ఉంటున్నామా ఒక్కసారి ఆలోచించుకో సహోదరి సహోదర ఎక్కడుంటున్నా మన జీవిత యాత్ర మన జీవిత శైలి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా మన జీవిత శైలి యేసు క్రీస్తు ప్రభుల వారికి ప్రథమ ఫలముగా నువ్వు నేను ఇస్తున్నాము ఆ విధంగా ఆలోచన చేసుకొని ఎక్కడైతే ఇవ్వలేదో ఇప్పుడైనా యేసు క్రీస్తు ప్రభుల వారికి భయపడు ఇవ్వాల్సినది ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఒకటో కొరంతి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనము మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అయితే ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పసు వదింపబడెను ఎవరంట క్రీస్తునే యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు వధించబడినాడు నీ కొరకు ఆయనలో ఏదైతే నీలో పులిపిండి ఉందో ఆ పులిపిండి తీయాలంటే నీలో పులిపిండి అంటే లోకానికి సాదృశ్యం లోకం శాపానికి సాదృశ్యం అదంతా నువ్వు తీసేసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వస్తే వదింపబడిన పస్కా ద్వారా నీవు నా నీది నాది తీసేసుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్తంలో విడుదల విమోచన ప్రభా ఇంకెక్కడే కానీ పులిపిండి ఉండకూడదు కొంచెమైనా పులిపిండి ఉంటే ముద్ద ఇంత చెడిపోతుంది పులిపిండి అంటే ఏదో కాదండి నిన్న నిన్న పెట్టిన పిండి ఈ ఉదయకాల సమయంలో కొత్త పిండిలో కొంచెం చిన్న బల్లి పడ్డదనుకో అది మొత్తమంతా చెడిపోతుంది ఆ విధంగా అట్లా ఉండకూడదంట ఎప్పుడు ఫ్రెష్గా ఏసుక్రీస్తు ప్రభులు వారు మన్నా ఎప్పుడు ఇస్తూ వచ్చినాడు ప్రజలకు ఆ విధంగా నీవు నేను ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఫ్రెష్గా అట్లా ఉత్తేజంగా ఫ్రెష్గా కనబడుతుండాలా మన హృదయంలో పులిపిండి ఎక్కడే కానీ కలమశమనే పుల్పిండి ఉంచుకోకుండా చూసుకోవడానికి నీవు నేను కూడా ఏసుప్రభుల దగ్గర మన పాపాలు ఒప్పుకుంటూ జీవిద్దాం చూద్దాము లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ఒకటో వచనం అంతటా ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిశులతో మొదట ఇట్లా చెప్పసాగను పరిశేయుడు వేసధారణ అను పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడి ఏమంటున్నాడు ఎంతోమంది జన సమూహం ఉన్నాడు కానీ అక్కడ ఏముందంట శిశులతో చెప్తున్నాడు ఏసుప్రభు ఇట్లా మొదట ఇట్లా నేను ఏమని పరిస్థితులు వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త నీవు నేను లోకంలో యేసు క్రీస్తు ప్రభుల వారికి వేసధారగా జీవిస్తున్నామో లోకంలో యేసు ప్రభును మోసంగా జీవిస్తున్నామేమో దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ నీలో ఉన్నటన్నీ ఎంత ఘోరాది ఘోరమైన క్రియలు ఎంత నీచమైన క్రియలు ఇవన్నీ ఏసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడుతున్నావు కానీ దేవుని బిడ్డ అనుకుంటున్నావు కానీ ప్రజలు చూస్తే బహుఘోరంగా నిన్ను శాస్త్రులు పరిశీలనల కంటే నిన్ను ఏలెత్తి చూపెడుతున్నారేమో సహోదర సహోదరి నీ ద్వారా ఏసు ప్రభుల వారికి అవమానంతే మాకు నీ ద్వారా ఏసుక్రీస్తు ప్రభుల వారికి మహిమకు తెచ్చే వ్యక్తిగాను ఉండు నీలో ఉన్నది ప్రతిదీ కడిగేసుకో పులిసిన పిండి గురించి జాగ్రత్త పడు ఇంకెప్పుడే కానీ ఆ పిండి ఉండకూడదు ప్రభా నా జీవితంలో అటువంటి పిండి ఉంటే నేను నష్టపోతాను అటువంటి జీవితం నేను ఉంటే నష్టపోతానని ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రభుహ నాలోంచి వెన్నీ తీసేవా ప్రభు నాలోంచి వెన్నీ కొట్టివేసేవా నీ కొరకు నేను జీవిస్తానయ్యా నీకు సాక్షిగా ఉంటానయ్యా ఇప్పటి నుంచి అని ప్రభుల దగ్గర నువ్వు ఆ చిన్న ఒప్పుకోలు ఒప్పుకుంటే ప్రతిదీ తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు చూడండి హెజికేల్ గ్రంథం హెజికల్ గ్రంథం పదహారో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆఖరిగా ఈ వచనం చదువుకుందాం పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచనం భోజనమునకైనను నేనిచ్చిన ఆహారము గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి ఇలాగ జరిగాను కదా ఇదే ప్రభువైన అయిన వాక్కు ఏమంటున్నాడు నూనె అంటే దేనికి సాదృశ్యము ఏ దేనికి సాదృశ్యము ఒక వ్యక్తి అభిషేకానికి సాదృశ్యము ఆ విధంగా అభిషేకించిన వ్యక్తి గోధుమ పిండి ఆహారము అంతా నీకు ఇస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు వాక్యము నీకు ఇస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఏ విధంగా నువ్వు నడుచుకోవాలో నీకు ఏది తక్కువ కాకుండా చూస్తున్నాడు ఈ లోకంలో ఆ విధంగా ఇచ్చేటప్పుడు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నాలో ఎక్కడైతే ఏదైతే నీకు అవిధేయుతగా చూపిస్తున్నానో ఏదైతే నీకు వ్యర్థంగా నేను తప్పిపోతున్నానో ఏదైతే నీకు నా ఇష్టానుసారంగా నడుచుకుంటూ నీకు విధేయుడిగా లేనో ఇప్పటికన్నా వస్తాను నన్ను క్షమించవా నీ రక్తం ద్వారా కడుగు నీ కొరకు మహిమ తెచ్చే వ్యక్తిగా నేను ఉండడానికి నాకు సహాయం చేయవాని ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల దగ్గరికి వస్తే నీలో ఉన్న ప్రతి పులిసిన పిండి అదెంత తీయడానికి యేసు ప్రభు చేతులు చాస్తున్నాడు ఆ చేతులు కలవరిశిల్వ రక్తం ద్వారా నీ పాపాలు నా పాపాలు కడగబడి ఫ్రెష్గా ప్రభు ప్రతి దినూ ఉదయం లేచినప్పటికీ కొరతగా ప్రభుకు నీవు నేను కనపడాలని యేసుప్రభుల వారు ఈ ఉదయకాల సమయంలో ఎంతో ఆశపడుతున్నాడు ఈ వాక్యం ద్వారా అందరూ మేలు పొందాలని మేము మీ కొరకు ఎంతో ఆత్మీయంగా బలపరుచుతున్నాం మీ అందరికీ ప్రేజ్ ద లాట్